ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోల రెమ్యూనరేషన్ కన్నా ఇతర నటీనటుల పారితోషికమే ఎక్కువగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వారి కోసం ప్రత్యేకంగా డేట్స్ సెట్ చేసుకుంటున్న దర్శకులు కూడా ఉన్నారు. రోజుకు లక్షల్లో చాట్ చేసే వారి సంఖ్య చాలానే ఉంది. కమెడియన్స్ చాలానే అందుకుంటున్నారు. ఇప్పుడు కమెడియన్ గా మారిన సునీల్ అయితే రోజుకి 3 లక్షల నుంచి 4 లక్షల వరకు అందుకుంటున్నాడు. ఇక సీనియర్ యాక్టర్ నరేష్ రోజుకి 1.5 లాక్స్ అందుకుంటున్నారు. వెన్నెల కిషోర్ కి ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. స్టార్ కమెడియన్స్ లో అతనికి ఆదరణ ఎక్కువగా ఉంది. దాదాపు రోజుకి 2 లక్షల వరకు వెన్నెల కిషోర్ చార్జ్ చేస్తారట. రావు రమేష్ అయితే 2.5 లాక్స్ ఉంటుందట. వీరందరికీ కాల్ షీట్స్ బట్టి కూడా ఒక రౌండ్ ఫిగర్ అమౌంట్ ఉంటుందని ఒక టాక్ ఉంది. అయితే చాలా వరకు డైలీ పేమెంట్స్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారని తెలుస్తోంది. అసలు విషయంలోకి వస్తే టాలీవుడ్ శివగామి రమ్యకృష్ణకు బాహుబలి తర్వాత డిమాండ్ చాలా పెరిగిపోయింది. ప్రస్తుతం ఆమె నాగ చైతన్య చేస్తున్న శైలజారెడ్డి అల్లుడు సినిమాలో టైటిల్ రోల్ లో కనిపించనుంది. అందుకు 25 కాల్ షీట్స్ తీసుకున్న చిత్ర యూనిట్ రోజుకి 6 లక్షల చొప్పున అందిస్తున్నారట. అంటే మొత్తంగా 1.5 కోర్స్ వరకు రెమ్యూనరేషన్ అందుతోందని టాక్ వస్తోంది. రకుల్ ప్రీత్ లాంటి హీరోయిన్స్ 1 కోటి వరకు తీసుకుంటున్నారు. తమన్నా ఫేడ్ అవుట్ తర్వాత 60 లక్షలు తీసుకుంటోంది. కానీ వారందరికంటే రమ్యకృష్ణ మాత్రం ఎక్కువగా తీసుకోవడం చూస్తుంటే ఆమె హీరోయిన్స్ కంటే సినిమాకు చాలా అవసరమనే అర్థమవుతోంది.